Oh my Devara. Entry accepted. అందరూ లవ్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతారు, కానీ నువ్వు ఈ లవ్ ని తెప్పించావు కదా. అఖిల్, వెల్కమ్ టు మై వరల్డ్. వరల్డ్ క్లాస్ కాస్మెటిక్స్. దీన్ని యూజ్ చేస్తే స్కిన్ అలాగే గ్లో అవుతుంది. మొదటి తప్పు నాలుగేళ్ల క్రితం ఈ కేస్ ని నువ్వు ఒప్పుకోవడం. రెండో తప్పు నాలుగేళ్ల తర్వాత ఈ కేస్ ని నువ్వు మళ్ళీ ఒప్పుకోవడం. రోజే, డోంట్ అగ్రీ. పాపం ఇదంతా నీ తప్పే. తను ఆ రోజు చావలేదు. బుల్లెట్ తనకి తగిలితే ఆదివాసులు తనకి వైద్యం చేశారు. నా బిజినెస్ కంపెనీ అన్నిటినీ నాశనం చేశావు. ఊరికే వదిలిపెడతానా? వెతికాను కానీ నీలాగా యూస్లెస్ గా వెతకలేదు. పోలీసుల్ని పంపించావు, హెలికాప్టర్స్ పంపించావు. సో ద వేస్ట్ సింపుల్ ట్రైబల్స్. పాపో మీరా ప్రాణాలతోనే ఉంది, కానీ బ్రెయిన్ లో టెంపరల్ లోబ్స్ అండ్ హిప్పోకాంపస్ డామేజ్డ్. రెట్రోగ్రేడ్ అమ్నీసియా. తను ఎవరో తనకే గుర్తులేదు. నీకు తెలుసు కదా, యాక్సిడెంట్ అయి మెమరీ లాస్ అయితే వాళ్ళ టాలెంట్స్ అలాగే ఉంటాయి. స్విమ్మింగ్ తెలిస్తే స్విమ్ చేయగలరు, డ్రైవింగ్ తెలిస్తే డ్రైవ్ చేయగలరు. నీ వైఫ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇండియాలోనే బెస్ట్ కంప్యూటర్ హ్యాకర్ అండ్ డేటా అనలిస్ట్. దాన్ని ఉపయోగించుకోవద్దా? సో వరల్డ్స్ బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ ని పిలిపించి తన గాయాలన్నింటినీ న్యాయం చేసి నా మొదటి ఎంప్లాయీగా చేర్చుకున్నాను. ఈ నాలుగేళ్లలో ఇండియన్ పోలీస్, మలేషియన్ పోలీస్, ప్రపంచ పోలీస్ ఎవరు నన్ను కనిపెట్టలేకపోయారు. లవ్ అనేవాడు ఉన్నాడా లేడా అని కూడా వాళ్ళకి తెలీదు. ఎలా వీలైందో తెలుసు? మై పర్ఫెక్ట్ ఫైవ్ ఆల్ రోజే. That's right. నా గురించి ఎలాంటి ఎవిడెన్స్ డేటా బయటకు వచ్చినా తను కంప్యూటర్ లోపలికి వెళ్ళి క్లియర్ చేసేస్తుంది. తన సిన్సియారిటీని చూస్తావా రోజే? కమ్యా కమ్యా. ఆ డ్రా ఓపెన్ చేయి బంగారం. అందులో ఒక కేసు ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయి బంగారం. కూల్. అందులో ఒక గన్ను ఉంటుంది, దాన్ని తీసుకో. అక్కడ ఒకడు కూర్చున్నాడు కదా, వాడి తలకి దాన్ని పాయింట్ చేయి బంగారం. ఫస్ట్ దాన్ని లోడ్ చేయి రోజీ. గుడ్. ఎస్, త్రీ, One. Shoot him. sorry. That's a game. Rosie, gun akkada pettesi. All right. Naalu kela krutham nanu champese anukunnav kada. కానీ నువ్వు ఆ రోజు లవ్ అనుకుని చంపింది నాకున్న ఒకే ఒక బంధం, నా తమ్ముడు. సార్, మనకుంటూ ఉన్న డబ్బంతా డ్రైన్ అయిపోతుంది. సార్, అకౌంట్ ఎంప్టీ అయిపోయింది. ఎవరు మన బ్యాంక్ డీటెయిల్స్ ని, ల్యాప్టాప్ ని యాక్సెస్ చేశారు? ఆ రోజు తమ్ముడు బోర్డర్ లో ఎవరినో మీట్ అయ్యారు కదా. అంతా చెక్ చేశాక మీట్ అయ్యాం సార్. వాడు ఒక ఇజ్రాయలీ మాఫియా లార్డ్, పేరు జార్డన్ ప్లిన్.
వీడి ఫోటోని అమెరికన్ సిఐఏ M16 అన్ని ఏజెన్సీ రికార్డ్స్ లో రన్ చేయి క్విక్. ఇంకో 5 నిమిషాల్లో ఈ చోటు నెలమట అయిపోతుంది. 26/11 బాంబే అటాక్స్ జరిగినప్పుడు చివరిగా అమెరికన్ ఇండియన్ ఏజెంట్స్ అందరూ ఒక చోట మీట్ అయ్యారు సార్. అప్పుడు తీసిన ఫోటో ఇది. అఖిలన్ వినోద్, రా ఫీల్డ్ ఆఫీసర్. మీరా జార్జ్, రా డేటా అనలిస్ట్. నువ్వు అవుట్. ఐ వర్క్ ఇన్ లేయర్స్, బిజినెస్ మీటింగ్స్ అలాంటి చిన్న చిన్న పనులకి నేనే వెళతాననుకున్నావా? సదా ముజైన్ ముగ్గురిని రెడీ చేసి ఉంచుకున్నాడట. బారీ డబుల్స్. ఎప్పుడు గ్రేట్ మెన్ మనల్ని ఇన్స్పైర్ చేయాలి. హుసేన్, ఐన్స్టైన్, హిట్లర్, వాళ్ళలా ఉండాలని నేను ఆశపడ్డాను. కానీ ఇప్పుడు హిట్లర్ ని మించిపోయాను. ఎందుకంటే నన్ను దాటి నాకెదురుగా ఎవడు స్పీడ్ యూస్ చేయలేడు. అర్థం కాలేదా? నువ్వే కదా ఒక స్పీడ్ తీసుకున్నప్పుడు నోటీస్ చేయకుండా వదిలేసావు. సారీ సార్. నో ప్రాబ్లం, హ్యాపెన్స్. What's your number? 64. Number required for access. Access granted. Soldiers, form selected. Yes. Smile. Nice smile. Funny me, that's right. That's right, Thamudu. That's right. That's right. What did you do? All right. మెటల్ ఆప్లంకేటాలో ఒక చిన్న ఎలక్ట్రిక్ పల్స్. ఇన్స్టంట్ డెత్. అందరూ నా కంట్రోల్. నీ వైఫ్ కి కూడా అదే రోజ్. ఇన్ఫాక్ట్ నన్ను మేడం మీద నేనే ఫిక్స్ చేశాను. వాడ నెక్ టచ్ చేస్తే జోకింగ్. నాకు ఆడవాళ్ళు అంతగా నచ్చరు. కానీ నువ్వు నాతో చేతిలో కలిపేవనుకో, అదరు కొట్టొచ్చు. ఈ నెల బిజినెస్ తర్వాత నేను రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ లోకానికి నువ్వు రాజు, నేను రాణి. ఏమంటావు? All right. Nice beard. What a waste. అది మలేషియన్ పోలీస్ యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉంది. విడివిల ఏమైనా అయి ఉంటుందా? You're right. నాకు ఆలోచన రాలేదే. వీళ్ళ ఏజెంట్స్ బ్యాకప్ సపోర్ట్ లేకుండా రారు కదా. నిద్రమందరక వీడు వచ్చింది ఎవరికి తెలియదని కన్ఫర్మ్ అయితే వరకు ఉంచుకుని. థ్యాంక్ యూ రోజ్. లేకదా చచ్చిపోతాడు. Entry accepted. Good news. Run the good news. More than the good news. Me itterni. Ebro etkali. Rosi chepadi. No police. No nothing. So get ready to die. Randall, good news. $2.1 billion. Advance matram. Pampadaniki mundu. Nin rendu speed samples pampincharu. Advance purchasing. Da samples ni brahmandanga indialo. Indialo em jarugutundo meeku telidu kada. Oh my god. Yes.
ఎయిర్ ఇండియా AI-406. కేవలం ఒక్కడు ఎయిర్ప్లేన్ ని ముంబైలో ఉన్న లిటిల్ ఏంజల్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద క్రాష్ చేశారు. ఓకే, సమయంలో 178 ప్యాసింజర్స్ అవుట్, చిల్డ్రన్ అవుట్, ప్లేన్ అవుట్, పాపం ప్లేన్. దేనివల్ల? స్పీడ్, ఎస్. తిహార్ జైల్, మై ఫేవరెట్ ప్లేస్. కేవలం ఒక్కడు లోపలికి వెళ్ళి ధ్వంసం చేసేశారు. 276 ఇండియాస్ గ్రేటెస్ట్ క్రిమినల్స్, టెర్రరిస్ట్, విలన్స్. అందరూ ఇప్పుడు వీధుల్లో జాలిగా తిరుగుతున్నారు. దేని వల్ల? స్పీడ్. నా మందుకి మంచి డిమాండ్. రెండు నెలలకి ఈ రోజు నైట్ కి 10,000. బూమ్ బూమ్ బూమ్. రేపటి నుంచి లోకం అప్సైడ్ డౌన్ గా షిఫ్ట్ కాబోతుంది. అతను నేను మాత్రం స్ట్రైట్ గా నిలబడుంటాను. రైట్ రోజీ, ఐల్ మిస్ యు. డ్రా ఓపెన్ చేయి బంగారం. అందులో ఉన్న గంతి బంగారం. పాయింట్ టు హిస్ హెడ్. వెయిట్ మినిట్, వెయిట్ మినిట్, వెయిట్ మినిట్. ఫస్ట్ బుల్లెట్స్ ఉన్నాయని చెక్ చేయి బంగారం. గుడ్. నౌ పాయింట్ టు హిస్ హెడ్. Three, 2, 1. Shoot him. What the heck? గుడ్ న్యూస్. రెండు గుడ్ న్యూస్. మొదటి గుడ్ న్యూస్, నా పేరు రోజీ కాదు, మీరా. ఒకడు నన్ను 24 గంటల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా 4 hours ఉండగా కాశ్మీర్ లో పెళ్లి చేసుకున్నాడు. తన పేరు అఖిల్. ఇతనే నా హస్బెండ్. గుడ్ న్యూస్ నంబర్ 2, ట్రాన్స్పాండర్. దీనికోసమే వెయిట్ చేశాను. దీన్ని నీ జాకెట్ లోంచి తీశాను. దీన్ని ప్రెస్ చేస్తే 10 నిమిషాల్లో మలేషియన్ పోలీసు వచ్చేస్తారు, కరెక్టా? ఇప్పుడు 9 నిమిషాలు అయ్యాయి, ఇంకొక నిమిషంలో అంతలో వచ్చేసారు. ఇదంతా ఎలాగో నీకు అర్థం కావట్లేదు కదూ. నీ జీనియస్ బ్రెయిన్ ఉంది కదా, అందులో వీటన్నిటికి సమాధానాలుంటాయి. బాగా ఆలోచించి చూడు. ఇప్పుడు ఇడు మలేషియన్ పోలీస్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ లో హోల్డ్ పెడదాం. ఇతను ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే అక్కడికి వచ్చి చేయాలి. అరెస్ట్ హిమ్. నువ్వు తను చూశాక. ఓకే గాయ్, ఇక్కడ ఉన్న దేన్ని వదలకండి. ఈ కెమికల్స్ వాటి పర్సనల్ ఐటమ్స్ అన్ని అక్కడ రావాలి. వాచ్ ఇట్. Yes sir. పదిహేను నిమిషాలుగా ఇద్దరం మాట్లాడకుండా వెళ్తున్నాం. 15 నిమిషాలు కాదు, 4 ఏళ్ళుగా. పాతవన్నీ పూర్తిగా మర్చిపోయి నేను హాస్పిటల్లో ఉన్నది నిజమే. ఆ రోజు ఇలా నన్ను తీసుకెళ్లినప్పటి నుంచి వాడి కోసం సిన్సియర్ గా పనిచేశాను. 6 months ముందు వాడి స్పీడ్ మందుని తయారు చేశాడు.
దాని బిజినెస్ గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్మెంట్ రావడం వల్ల ఇంటర్పోల్, సిఐఏ వాడిని సివియర్ గా ట్రాక్ చేయడం మొదలు పెట్టాయి. ఈ మెడిసిన్ బిజినెస్ ఏ ప్రాబ్లం లేకుండా పూర్తవ్వాలంటే లవ్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా బెటర్ కావాలి. అందువల్ల లవ్ నన్ను ఆ స్పీడ్ మందు తీసుకోమన్నాడు. అప్పుడు నా బ్రెయిన్ 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేసింది. ఈ లోకంలో ఏ పోలీస్ ఫోర్స్ తన్ని కనిపెట్టలేని విధంగా డిఫెన్స్ క్రియేట్ చేశాను. కానీ దాంతోపాటు మెదడు వెనకాల ఉన్న జ్ఞాపకాలు, 4 గేళ్లగా యాక్టివేట్ కాని కొన్ని పార్ట్లు యాక్టివేట్ అయ్యాయి. ఐఎమ్ ఫైన్. నేను ఇన్హేల్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త విషయాలు గుర్తుకొచ్చాయి. నాకు ఏదో ఒక పాస్ట్ ఉన్నట్టు, వేరే లైఫ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. ఆ జ్ఞాపకాలను రప్పించడానికి ఆ ఇన్హేలర్ ని తీసుకోవడం అడిక్షన్ అయిపోయింది. 2 వారాల్లో నీ మొహం నాకు కనిపించింది. ఆ తర్వాత నేను స్పీడ్ తీసుకున్న ప్రతిసారి నీ మొహం నాకు కనిపిస్తూ ఉండేది. ఆ మొహానికి నాకు ఏదో సంబంధం ఉందని తెలిసింది. ఆ మొహాన్ని వరల్డ్ పాపులేషన్ డేటాబేస్ లో రన్ చేశాను. అప్పుడే కనిపెట్టాను నువ్వు అఖిల్ అని, నువ్వు ఒక రా ఏజెంట్ అని, నీ లాస్ట్ మిషన్ ఈ లవ్ ని చంపడం అని. అండ్ అన్నిటికన్నా యువర్ మ్యారీడ్, నీ వైఫ్ పేరు మీరా, అండ్ అందులో నా ఫోటో ఉంది. నేను తప్పుడు చోట పనిచేస్తున్నానని తెలుసుకున్నాను. నా ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. నా ప్రాణం గురించి నాకు దిగుల్లేదు, బట్ నేను చచ్చిపోతే ఈ ఇన్హేలర్ బిజినెస్ ని అడ్డుకోలేం. ఆ లవ్ సింబల్ ని నేను టాటూగా వేయించుకున్నాను. డన్. ఆ తర్వాత వాడి ఫస్ట్ ఎంబసీ అటాక్ కోసం వెయిట్ చేశాను. ఆ లవ్ సింబల్ ని చూసి మన ఏజెన్సీ అలర్ట్ అవుతుందనుకున్నాను. నువ్వు మళ్లీ వస్తావు అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు మళ్లీ వచ్చావు. కానీ వాడు 3-2-1 అని చెప్పిన వెంటనే నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా షూట్ చేసావుగా. కమ్ ఆన్, నేను చూసిన రికార్డ్స్ ప్రకారం ఇద్దరు రా ఏజెన్సీ. గన్ వెయిట్ ని బట్టి బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెప్పలేవా? నా వల్ల మాత్రం కాదు. ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా నీ తలకి గన్ గురి పెట్టి వాడిని షూట్ చేయమంటే మన ఇకపై కలిసింటావా లేదా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం తెలిసిన తర్వాతే డిసైడ్ చేయగలం. ఏంటా ప్రశ్న? నీతో ఉంది. ప్రాస్టిట్యూట్ అడ్రస్ చేసుకుని నీ గర్ల్ ఫ్రెండా లేదా పెళ్లి చేసుకున్నావా? ఇద్దరు పిల్లలున్నారు. ఇక పెళ్లి ఇప్పటి నుంచి కరెక్ట్ గా 24 అవర్స్ లోపు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను. నువ్వే మధ్యలో గణది తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి కేర్ఫుల్ మీరా.